గత కొద్ది కాలంగా విజయవాడ రాజకీయాల్లో సంచలనంగా ఉన్న వార్త వంగవీటి కుటుంబం తెలుగుదేశంలోకి వెళుతుంది అని. అయితే గత 3-4 నెలల్లో వంగవీటి రాధా పార్టీ మారుతున్నారు అని బలంగా వార్తలు రావడం, ఆ వార్తలు ఎంత బలంగా వచ్చినా రాధా సైలెంట్ గా ఉండడం జరుగుతుంది. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి వచ్చినప్పుడు ఎదురేగి స్వాగతం పలికిన రాధా ఆ తర్వాత పట్టనట్లే ఉన్నారు. జగన్ కూడా రాధాకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయితే రాధా తెలుగుదేశంలో చేరదామని నిర్ణయం తీసుకున్న తరువాత ఒక వర్గం బలంగా వ్యతిరేకిస్తూ ఉంది. అందుకే ముందు శ్రీను పార్టీ మారుతున్నట్లుగా ఫెయిలర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటిస్తా. రాధా రంగాల ఆశయ సాధన కోసం ఏ పార్టీ పాటుపడుతుందని భావిస్తే ఆ పార్టీకి చేరువవుతా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మీ అభిప్రాయం మేరకే తీసుకుంటా అని రాధా రంగ మిత్రమండలి సభ్యుడు చెన్నుపాటి శ్రీను అన్నారు. నిన్న ఆదివారం ఐవీ ప్యాలెస్ లో రాధా రంగ మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశాన్ని చెన్నుపాటి శ్రీను నిర్వహించారు. రాధా రంగ మిత్రమండలి సభ్యులుగా ఉన్న 2000కు పైగా సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రాధా రంగ మిత్రమండలి సభ్యులకు, అభిమానులు, స్నేహితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాధా రంగాలు ఎంతో కృషి చేశారన్నారు. సమావేశంలో కాపు సంఘం నేతలు పిళ్ళ వెంకటేశ్వర్లు, యు సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న చెన్నుపాటి శ్రీను ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆ విషయం వేదిక మీద చెప్పక పోయినా తెర వెనుక టీడీపీ నేతలు ఈ కార్యక్రమ నిర్వహణకు దోహదపడడం గమనార్హం. రాధా రంగా మిత్రమండలి సభ్యులతో పాటు టీడీపీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ కార్యాలయ కార్యదర్శి కళ్ళే నాగేశ్వరరావు సమావేశానికి వచ్చే వారికి స్వాగతం చెబుతూ సమావేశం జరుగుతున్న ఐవీ ప్యాలెస్ బయట బ్యానర్లను కూడా కట్టించారు. పలువురు టీడీపీ కార్పొరేటర్ల అనుచరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగ బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ టీడీపీలోకి చేరుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు ఎమ్మెల్యే బొండా ఉమ, మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శ్రీనివాస్ ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారనే ప్రచారం విజయవాడలో జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ ఇటీవల సీఎం చంద్రబాబును కలిసినట్లుగా సమాచారం.